వెల్కమ్ టు అవర్ ఛానల్. చైత్ర పౌర్ణమి మహా చైత్రం రోజు ఏ పని చేస్తే జీవితం మొత్తం కూడా యోగాలు సిద్ధిస్తాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. చైత్ర మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథిని మహా చైత్రి అనే పేరుతో పిలుస్తారు. ఈ చైత్ర పౌర్ణమి రోజు, ఈ యొక్క మహా చైత్రి రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క విధి విధానాలను కనుక పాటించడం ద్వారా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా మీరు ఏ పని మొదలు పెట్టినా పని మొత్తం కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఈ యొక్క చైత్ర పౌర్ణమి రోజు కొద్దిగా పూజలు జపాలు చేసిన, కొద్దిగా ధ్యానము చేసిన విశేషవంతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేయబడింది. మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే, మీకున్నటువంటి జాతక దోషాలు తొలగింపు చేసుకోవాలనంటే ఈ పౌర్ణమి రోజు రంగురంగుల వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇవ్వండి. అంటే మిక్స్డ్ కలర్ క్లాత్, దీనిని చిత్రవర్ణం అనే పేరుతో పిలుస్తారు. చిత్రవర్ణము అంటే రెండు మూడు రంగులు ఉన్నటువంటి వస్త్రం. చిత్రవర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని పంతులు గారికి దానం ఇస్తే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధంగా చైత్ర పౌర్ణమి రోజు ఎవరైనా సరే శివ పార్వతులకు కళ్యాణం చేస్తే చాలా మంచి యోగాలు ప్రాప్తిస్తాయి. లేదా దేవాలయాలలో శివ పార్వతుల యొక్క కళ్యాణాన్ని దర్శించినా కూడా చాలా మంచిది. సముద్ర స్నానం చేస్తే ఇంకా మంచిది. సముద్రం దగ్గరికి వెళ్ళి కరెక్ట్ అయిన సముద్రంలో వేసి సముద్ర స్నానం చేస్తే నరకోశ, నరపీడ, దృష్టి దోషాల నుంచి చాలా సులభంగానే బయటపడవచ్చు. ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము చేసుకుంటే చాలా మంచిది. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోలేనటువంటి వారు ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి మూడు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించండి. పసుపు పచ్చడి చామంతి పూలను సత్యనారాయణ స్వామి వారి యొక్క ఫోటో దగ్గర ఉంచుకోండి. స్వామివారికి అరటి పండ్ల మొక్కలు, గోధుమ రవ్వ, పంచదారతో చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా సత్యనారాయణ స్వామి వారికి చామంతి పూలతో పూజలు చేసుకోవటం, ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా కూడా సంవత్సరం మొత్తం కూడా ప్రతి పనిలో కూడా విజయాలు మీవే అవుతాయి. చైత్ర పౌర్ణమి హనుమంతునికి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు. హనుమంతుని యొక్క విజయోత్సవాలు చైత్ర పౌర్ణమి రోజు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమిని హనుమంతుని యొక్క జయంతిగా కూడా జరుపుకుంటారు. హనుమంతుని యొక్క విజయోత్సవాలు సందర్భంగా చైత్ర పౌర్ణమి రోజు సింధూరంలో నువ్వుల నూనెను కలిపి సింధూరం బొట్లు ఇంటిలో ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరించుకోవాలి. హనుమంతుల వారికి ఆకుపూజ చేసుకోవాలి. ఓం హం హనుమతే నమః అనేటటువంటి మంత్రాన్ని చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటానికి తమలపాకులతో పూజ చేసినట్లయితే స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అరటి పండ్ల మొక్కలను నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయటం వలన సంవత్సరం మొత్తం కూడా మీకు విజయ ఆనందాలు మీకు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.